మెదక్లో రైస్ మిల్స్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి తొడుపునూరు చంద్రపాల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో రైస్ మిల్ ఇండస్ట్రీకి జీవన్మరణ సమస్య ఏర్పడిందని 42 రోజులుగా పరిశ్రమ మూగబోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3400 మిల్లులు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం 7 ఏళ్లుగా సహకరిస్తుందని కేంద్ర ప్రభుత్వం మాత్రం అకస్మాత్తుగా ప్రొక్యూర్మెంట్ నిలిపివేసిందన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది కార్మికులు పని లేకపోవడంతో రోడ్డున పడ్డారన్నారు. వేతనాలు చెల్లించలేక బ్యాంకు రుణాలు కట్టలేక చితికిల పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. మూతబడినటువంటి పరిస్థితి, ముఖ్యంగా మరి కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో వెరిఫికేషన్ అంటూ దాదాపు ఒక 40 రోజులు వృధా కావటం, ప్రక్రియ వృధా కావటం, మరి 52 రోజుల నుండి చిన్న చిన్న కారణాలను పెట్టుకుని మరి రాజకీయ కారణాలతో మరి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సేకరణ పూర్తిగా బంద్ చేయడం చాలా బాధాకరం విషయం. ముఖ్యంగా వర్షాల వల్ల ఈరోజు చాలా నష్టపోయాం. ఈరోజు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసి 3 నుంచి 4 వేల కోట్ల ధాన్యం పూర్తిగా తడిసిపోయి దేని పరిధి రాకుండా పోయింది. ఈరోజు ఒక్కటే కోరుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రధానమంత్రిని కోరుతా ఉన్నాం. చిన్న ఇండస్ట్రీ, దీనిపైన లక్షలాది మంది కార్మికులు ఆధారపడుతున్నారు. ఈరోజు 10 లక్షల మంది కార్మికులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడేటువంటి వ్యక్తులు ఇలా రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి. ఈరోజు రైస్ మిల్లర్ అంతా కూడా మరి బ్యాంక్ లోన్లు కానీ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ కట్టలేనటువంటి పరిస్థితి, చాలా ఘోరాతి ఘోరమైన పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు ఒకటే కోరుతా ఉన్నాం, జాతీయ సంపదను వృధా కానీయకండి. ఈరోజు ఈ డబ్బు 10 వేల కోట్లు నష్టమైనా 20 వేల కోట్లు నష్టమైనా జాతీయ సంపద, ఏ ఒక్క సొత్తు కాదు. ఇది మిల్లులు తడిసి ముద్దైపోయి మొలకలెత్తి అక్కడే నాట్లు వేసే విధంగా ఈరోజు మరి మొలకలు వచ్చినాయంటే మరి ఎంత నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారో, మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు ఇండస్ట్రీ పైన. ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా ఆర్థిక పెనుభారం, అదేవిధంగా ఆర్థిక కొలాప్స్ జరుగుతుంది. ఈ విధంగా ఇదే విధంగా ఇంకా బంద్ జరిగితే మరి రాబో రోజుల్లో ఇండస్ట్రీ మొత్తం కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి. మరి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం ఏం చేయాలో అటువంటి పరిస్థితి. అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, దయచేసి రాజకీయ కారణాలు ఉంటే రాజకీయ పోరాటం చేయాలి, రాజకీయంగా ప్రజల్లో పోవాలి, చేస్తున్న మంచి చెప్పుకోవాలి, ఓట్లు అడగాలి తప్ప. మరి ఈ విధంగా ఇబ్బంది పెడుతూ దానిలో ప్రత్యేకంగా రైస్ ఇండస్ట్రీ పట్ల ఇంత చిన్న చూపు చూస్తూ మరి ఈ విధంగా ముందుకు పోతే ఇది కష్టం. ఈ విధంగా ఇండస్ట్రీని కొలాప్స్ చేయడం మంచి పని కాదు, నిర్మించడం ఎంత కష్టమో అది చాలా టచ్చి మరి ప్రాతిథ్యం వహిస్తున్నటువంటి మంత్రి గౌరవ కిషన్ రెడ్డి గారిని, మరి కేంద్ర మంత్రి మరి పీయూష్ గోయల్ గారిని, మరి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 3 ఎంపీలు అరవింద్ గారిని, అదేవిధంగా బండి గౌరవంలో బండి సంజయ్ గారిని ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు 3 ముగ్గురిని కూడా మేము కోరుతా ఉన్నాం. దయచేసి మా మీద చిన్న చూపొద్దు, ఈ ఇండస్ట్రీని బతికేయండి, ఇండస్ట్రీ కార్మికులు ఇంకా రుణపడకుండా చూడండి. ఇప్పటి ఖరాబ్ చేయడం మంచి పద్ధతి కాదని నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా మీ ద్వారా మరోసారి చేతులెత్తి కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి గారిని, కేంద్ర మంత్రుల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, దయచేసి ఇండస్ట్రీని రక్షించండి, ఇండస్ట్రీలోటువంటి ఆధారపడి పరిశ్రమలు కూడా రక్షించండి. బ్రాన్ పరిశ్రమ కానీ, ఇటుక బట్టల పరిశ్రమ కానీ, ఇంద్ర హస్కు ద్వారా ఎన్నో పరిశ్రమలు నడుస్తూ ఉన్నాయి, భారీ ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు వంట నూనె 90% కూడా రైస్ బ్రాన్ అయిన నడుస్తూ ఉంది. ఈరోజు రైస్ స్టేషన్ ముండ పడితే వంట నూనె ధరలు ఎంత పెరిగిపోయి ఒకసారి ఆలోచించండి. మరి నష్టాల నుంచి, ఈ కష్టాల నుంచి ఇండస్ట్రీని గట్టెక్కించాలని మరొకసారి మీ ద్వారా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఆహార ధాన్యాలపై, ముఖ్యంగా పప్పు దినుసులు, బియ్యం దినుసులపై, బియ్యంపై ఇటీవల వరకు జిఎస్టీ లేదు. ఈరోజు 5% జిఎస్టీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా రైస్ మిల్లర్లే కాదు వినియోగదారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం గతంలో జిఎస్టీ లేని మూలాన చక్కగా వ్యాపారం నడిచింది. ఇటు ఇన్కమ్ ట్యాక్స్ కానీ ప్రభుత్వ పరంగా రా చేయాల్సిన అన్ని కూడా సక్రమంగా కట్టింది. కొంతమంది జిఎస్టీ వల్ల తప్పు పక్కదారు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. వినియోగదారులు కూడా 5% అంటే దాదాపు 200 నుంచి 300 రూపాయల జిఎస్టీ ట్యాక్స్ అదనంగా పడుతుంది. కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకుని కేంద్ర మంత్రి గారికి, నిర్మలా సీతారామన్ గారికి, ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, బియ్యంపై కొత్తగా వేసినటువంటి జిఎస్టీని వెంటనే రద్దు చేసి ఇటు వినియోగదారులు, ఇటు ఇండస్ట్రీని